हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी गौतमी हिरण वीडियो लो ब्लौज़ की कट वर्क चेसुकोवडानिकि स्लीव नि एला डिजाइन चेसुकोवाली एला मार्किंग चेसुकोवाली अनेदि ई रोज वीडियो लो मीतो शेर चेसुकोबोतुन्नानु నేను డిజైన్ అయితే ఏం చూపించట్లేదు బట్ బేస్ అనేది మనం ఎలా డ్రా చేసుకోవాలి ట్రేస్ పేపర్ మీద మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే కనుక మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ స్లీవ్ హైట్ ఎంత ఉందో అంత నేనైతే పేపర్ కట్ తీసుకుంటున్నాను అన్నమాట అంటే ట్రేస్ పేపర్ తీసుకుని ఇదిగోండి ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఫస్ట్ ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని మనము ఇలా డ్రా అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఎగ్జాక్ట్గా అంటే మనకి మనం ఎంతవరకు వర్క్ అయితే చేయాలనుకుంటున్నామో అంతవరకు మార్కింగ్ అయితే చేయాలి నేను ఇక్కడైతే డబుల్ ఫోల్డ్ మీద తీసుకుని టూ సైడ్స్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి కట్ వర్క్ అనేది ఎంత హైట్లో కావాలి ఎంత విడ్త్లో కావాలి అనేది ఫస్ట్ మనం అయితే డిసైడ్ చేసుకోవాలన్నమాట నేనైతే మినిమంగా ఎంత ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ నేను ఒక అట్ట ముక్క లాంటివి తీసుకున్నాను అన్నమాట ఏదైనా హార్డ్ పేపర్ ఉంటుంది కదా హార్డ్ పేపర్ కానీ హార్డ్ షీట్ కానీ తీసుకుని ఈ విధంగా జస్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇదైతే నాకు 4 సెంటీమీటర్స్ ఉందన్నమాట కింద లైన్లో నేను 2 సెంటీమీటర్స్ దగ్గర జస్ట్ ఒక మార్క్ చేసుకొని ఇదిగోండి ఆ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా మనకి మ్యాచ్ అయ్యేలా 2 లైన్స్ని కలుపుతూ ఇట్లా యూ షేప్ లాగా మనం అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ఏమవుతుందంటే మీకు కొద్దిగా హైట్ అనేది ఎక్కువైందన్నమాట సో మీరు ఇంకా కొంచెం ఫ్లాట్గా గీసుకోవాలనుకుంటే కనుక జస్ట్ ఒక 1.5 సెంటీమీటర్ వరకు హైట్ అనేది పెట్టుకోండి హైట్ పెట్టుకుని మళ్ళీ మిడ్ పాయింట్లో 2 సెంటీమీటర్స్ వస్తుంది 2 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసేసి జస్ట్ అటు ఇటు కూడా లైన్స్ అనేది ఈ మార్కింగ్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా యూ షేప్ లాగా కట్ చేసుకోవాలన్నమాట మనకి మరీ హైట్ తగ్గించామనుకోండి మనం డిజైన్ వేసేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి కట్ వర్క్ అనేది సరిగా ఎలివేట్ అవ్వదన్నమాట అంటే మనము జెరీ లైన్స్ కానీ లేదంటే నార్మల్గా బీడ్స్ అవన్నీ వేస్తాం కదా అవుట్లైన్కి ఆ వేసేసిన తర్వాత కనిపించదన్నమాట ఇక్కడ నేను చూపించే 1.5 హైట్ పెట్టుకొని ఈ విధంగా కనుక మార్క్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఎగ్జాక్ట్గా మనం వేసుకునే డిజైన్ అలాగే కట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది అండ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇలా మార్కింగ్ చేయడం రావట్లేదు అనుకుంటే పైన ఒక జస్ట్ ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి ఆ లైన్ మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు దానికంటే పైకి పెట్టకుండా కింద మాత్రమే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అది పెట్టుకుంటే అండ్ కింద కూడా లైన్ ఎందుకు వేసానంటే ఆ లైన్ అనేది మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అన్నమాట దానికి మించి కిందకి రాకూడదు అలానే పైకి వెళ్ళకూడదు ఇన్ కేస్ పైకి వెళ్తే స్లీవ్ అనేది పొట్టిగా అయిపోతుంది అండ్ కిందకు వస్తే కనుక బార్ అయిపోతుంది అన్నమాట సో దాని గురించి ఎగ్జాక్ట్గా ఫస్ట్ అయితే స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ కర్వ్స్ అనేది డ్రా చేసేసుకుని లాస్ట్లో అరేంజ్ చేసేసుకోండి అంటే మీరు ట్రేస్ చేసినప్పుడు ఈ లైన్ అయితే ట్రేస్ చేయొద్దు బ్లౌజ్ పైన జస్ట్ ఇక్కడ ట్రేస్ పేపర్ మీద డిజైన్ అనేది మార్క్ చేసుకున్నప్పుడు మాత్రమే స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి అండ్ ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను కదా ఈ కట్ వర్క్లో అయితే ఇలా మనం చిన్న ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా బూటీస్ లాంటిది కానీ వేసుకుంటే సరిపోతుంది సేమ్ నెక్ని ఎట్లా డ్రా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్.